సో హాయ్ గాయ్స్ ఎట్లా కాంతంగా మంచి నడుస్తుంది భయ్య. ఇవాళ వీడియోలో నేను మీకు నా ఐఫోన్ ఎందుకు రిటర్న్ ఇచ్చేసాను. ఫస్ట్ థింగ్ ఐఫోన్ 14 ప్రో నాకు జస్ట్ 32,000 కి ఎలా వచ్చిందని చెప్తాను. యూట్యూబర్లు భయంకరంగా గాలి మాటలు చెప్తున్నారు. వీడియో రెండు వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఆండ్రాయిడ్ ఏ వర్షన్ ఉంది మీ ఫోన్ లో, ఐఓఎస్ అయితే ఏ వర్షన్ ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి. అందరికి గుండె కలిస్తే వీడియోని కొంతమందికి షేర్ చేస్తే జర మంచిగా అనిపిస్తుంది, గుండెకాయకి చాలా కనిపిస్తుంది. మీ ఆస్తు పాస్లు ఏమి అడుగుతున్నాను, జర లైక్ చేయండి భయ్య. అట్లీస్ట్ ఒక వీడియోకి 2,000-3,000 లైక్లు వచ్చేలా చేయండి. నేను లాస్ట్ ఇయర్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ యూజ్ చేశాను. అది నాకు ఇంకా డిసెంబర్ వరకు వారంటీ ఉంది. 10 మంత్స్ వాడిన తర్వాత ఎప్పుడైతే ఐఫోన్ లాంచ్ అయిందో 14 ప్రో, అలా డైనమిక్ ఐలాండ్ ఏదో ఉందో జీవితం మార్చేస్తుంది అని చెప్పి నేను లైక్ ట్రేడ్ ఆఫ్ చూపించడానికి వెళ్తే నాకు మంచి వాల్యూ వస్తుంది. నియర్లీ 82,000 వచ్చింది అనమాట. సో మంచి ట్రేడ్ వాల్యూ అని చెప్పి ఇచ్చి పడేసాను. దాని మీద నాకు జిఎస్టీ 23,000 వచ్చింది, 5,000 హెచ్డిఎఫ్సి వచ్చింది, అండ్ ప్లస్ నేను కట్టింది 32,000. ఈ ఫోన్ నాకు వచ్చేసింది. ఈ ఐఫోన్ 14 ప్రో ఏదైతే ఉందో భయ్య, ఇది చాలా డిఫరెంట్ ఉంది వన్ కంపేర్డ్ టు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అండ్ 13 ప్రో. లుక్ పరంగా తేడా లేకపోవచ్చు, బట్ ఓవరాల్ యూసేజ్ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. నేను కొంచెం హైదరాబాద్ లోపల ఉంటాను కదా, నాకు ఇక్కడ ఏంటంటే దొరకలే. ప్రీ ఆర్డర్ పెట్టిన 10 రోజులకి ఇది వచ్చింది, 256 జీబీది. అందరూ ఆడ యూట్యూబర్లు వీడియోలు పెట్టి డాన్స్ చేస్తూ రివ్యూస్ వస్తున్నాయి అని చెప్పి నేను వీడు కూర్చున్నారే బాబు ఏంద్రా బాబు ఇంకా వస్తలేదు అని చెప్పి నేను బాధపడతాను. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే అరే బ్యాటరీ అయిపోతుంది, బ్యాటరీ నీళ్ళు అయిపోయినట్టు అయిపోతుంది అని చెప్పి. అరే నిజమేనేమో అని చెప్పి నేను ఐఫోన్ ఇది కొందామా వద్దా అని చెప్పి నేను ఆలోచన పడ్డా. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లో బ్యాటరీ ఎంత ఉందంటే మీకు ఈజీగా 8-8.5 అవర్స్ వస్తుంది భయ్య. అండ్ ఇందులో 1000 mAh తక్కువ ఉంది, అయినా కూడా నాకు యావరేజ్ గా 7.5 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఉంది 10 రోజులకి. అయితే యూట్యూబర్స్ కి ఎందుకని తక్కువ వస్తాను నేను చెప్పనా, సింపుల్ భయ్య. ఇదేంటంటే మొబైల్ డేటా, వైఫై, బ్లూటూత్, ఒక నార్మల్ యూజర్ లాగా వాడరనమాట. మొత్తం బ్రైట్నెస్ 100% పెట్టేసి అన్ని సెట్టింగ్స్ ఏంటంటే ఇంకా పవర్ ఎట్టాగానే దీన్ని మింగాలి. దీని విషయంలో మాత్రం ఏ యూట్యూబర్ ని నమ్మకాకండి, ఇది ప్రాక్టికల్ గా నేను 10 రోజులు యూజ్ చేసి చెప్తున్నాను. బ్యాటరీ చాలా బాగుంది. కెమెరా వచ్చేప్పటికి 41 MP కెమెరాకి వచ్చారు ఫస్ట్ టైం, అండ్ 2 12 MP ఒకటే వచ్చేప్పటికి 3x జూమ్ ఉంది, ఇంకొచ్చేప్పటికి ఏంటంటే అల్ట్రా వైడ్. కెమెరా పరంగా ఏదైతే ఐఫోన్ 13 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఉందో సిమిలర్ గా ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ అనేది. ఫొటోస్ ప్రో రెజ్ అని చెప్పి మీకు ఆప్షన్ ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే 48 MP ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ ఉన్నాయి, అది ఎక్కువ క్యాప్చర్ అవుతుంది. యాక్షన్ మోడ్ కూడా మీకు 2.8K లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు 60 FPS వరకు. అండ్ మీకు అంతేకాకుండా సినిమాటిక్ మోడ్ వచ్చేప్పటికి 4K రికార్డ్ చేసుకోవచ్చు. బేసిక్ టెంప్లెట్ ఆఫ్ ఐఫోన్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో కొంచెం షార్ప్ వస్తున్నాయి ఐఫోన్ 14 ప్రోలో అండ్ కంపేర్ టు ఐఫోన్ 13 ప్రో. దాని తర్వాత నెక్స్ట్ డిస్ప్లే భయ్య. ఏదైతే డిస్ప్లే ఉందో భయ్య, చాలా అంటే చాలా యూనిక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐలాండ్ ఏదైతే ఉందో చాలా యూసేజ్ పరంగా చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే మీకు ఏంటంటే ఫస్ట్ అరే వచ్చింది కదా అని 2-3 సార్లు యూజ్ చేస్తారు, తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. మీకు ఎడిక్ట్ అయిపోతారు ఆ పర్టికులర్ ఫీచర్స్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే నేను వాకింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటాను ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని, వినేటప్పుడు సాంగ్ చేంజ్ చేయాలి అంటే 100% నేను మళ్ళీ యాప్ ఓపెన్ చేసి అక్కడ జస్ట్ అక్కడ ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది నాకు. బట్ ఇంకా డెవలప్మెంట్లో ఉంది. నాకైతే చాలా యూనిక్ అనిపించింది ఏదైతే డైనమిక్ ఐలాండ్ ఉందో. అండ్ డిస్ప్లే వచ్చేప్పటికి మీకు 2000 nits వరకు బ్రైట్నెస్ వెళ్తుంది భయ్య. డిస్ప్లే పరంగా మీకు ఏమంత ఫరక్ లేదనిపిస్తుంది, బట్ మీకు రెండు పక్క పక్కన పెడితేనే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎవరు కూడా దిమాగ్ ఉన్నోడు ఇంట్లో మొత్తం హయ్యెస్ట్ బ్రైట్నెస్ పెట్టుకొని పెట్టుకోడు, పెట్టుకుంటే మొత్తం కళ్ళు గాల్లో కలిసిపోతాయి. రోడ్డు మీద అయినపోయినప్పుడు మొత్తం బ్రైట్నెస్ పెట్టుకో ఒక కామన్ సెన్స్ ఉన్నోడు అనుకుంటారు. ఇంట్లో కూడా బ్రైట్నెస్ అంతా పెట్టుకొని బ్యాటరీ అయిపోతుంది అంటే లేనోడు అని అర్థం బ్రెయిన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఛార్జింగ్ భయ్య. దీంట్లో 3200 mAh బ్యాటరీ ఉంది, అండ్ ఇది వచ్చేప్పటికి నియర్లీ 1 hour 10 minutes 15 minutes కి ఛార్జ్ అయిపోతుంది. యాపిల్ ఆటోమేషన్ అని చెప్పి షార్ట్ కట్స్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో దీంట్లో ఏదైతే బ్యాటరీ సైకిల్స్ ఉన్నాయో అవ్వకూడదని 90% బ్యాటరీ ఛార్జ్ కాగానే అలారం మోగేలా పెట్టాను. సో అలా సెట్ చేసిన దగ్గర నుంచి నేను బేఫికర్గా పెట్టేస్తున్నాను, పడుకున్నా కూడా అలారం అవుతుంది, నేను ఛార్జింగ్ తీసేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఇందులో మీకు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఉంది భయ్య. ఈ ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇది యాజ్ ఆఫ్ నో నేను ఆఫ్ చేసామని చెప్తాను. మీరు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే పెట్టుకుని మ్యూజిక్ విన్నా, లేకపోతే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే నైట్ అంతా ఆన్ చేస్తున్నా, మీకు లిటరల్లీ చెప్తున్నాను బ్యాటరీ 8-9% పడిపోతుంది. దాని తర్వాత ఓఎస్ వచ్చేప్పటిక iOS 16 వస్తుంది. ఈ ఓఎస్ అనేది లిటరల్లీ చెప్తున్నా భయ్య చాలా బగ్స్ ఉన్నాయి, కానీ నేను పర్సనల్గా ఏ ఒక్కటి కూడా ఫేస్ చేయలేదు. యూట్యూబర్స్ చాలామంది చెప్తున్నారు అరే బగ్గులు నిండిపోయింది ఇది అది అని. పర్సనల్గా లాస్ట్ 10 డేస్లో నేను ఎవ్రీడే 7 గంటలు వాడుతున్నాను భయ్య. అంటే 7 గంటలు వాడేటోనికైతే ఇట్లా లైట్ ఆన్ చేసుకుని కూర్చోలేను, ఏదో ఒకటి వాడితేనే కాక స్క్రీన్ ఆన్ టైం ఉండేది. ఏదో ఒకటన్నా బయటపడిద్దిగా నాకేం పడలేదు. బ్యాటరీ డ్రైన్ కూడా అంత ఎక్స్ట్రీమ్ ఏమి అనిపించలే. నాకు 13 ప్రో మ్యాక్స్ అంత హెవీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న దాని నుంచి తక్కువ కెపాసిటీకి వచ్చినా నాకేం ఫరక్ పడలేదంటే
మీకే అర్థం చేసుకోవాలి. యా కొన్ని డివైజెస్లో కొంతమందికి ఉండుండొచ్చు, నాకైతే అంత పెద్ద డిఫరెన్స్ ఏమనిపిలే. నేనైతే మంచి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 16.1 నుంచి. దాని తర్వాత స్పీకర్ సిస్టమ్ ఉంచబడికి భయ్యా మీకు లైక్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. సో స్టీరియో స్పీకర్స్ సౌండ్ ఏదైతే ఉందో, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, నేను రెండో రూమ్లో ఉంటే నాకు రింగ్ టోన్ వినిపిస్తలే. ఇంతకుముందు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లో నేను నా బెడ్రూమ్లో ఉండి నేను హాల్లో టీవీ చూస్తున్నా నాకు క్లియర్గా వినిపించేది. నేను చాలాసార్లు కాల్స్ మిస్ అయిపోయాను, మిస్డ్ కాల్స్ వస్తున్నాయి నాకు. సో ఇంతకుముందు వచ్చేవి కాదు. సౌండ్ 14 ప్రోలో తక్కువ ఉంది వెన్ కంపేర్డ్ టు 14 ప్రో మ్యాక్స్. బట్ వన్స్ మీరు ఇది అలవాటు అయిన తర్వాత ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు, అదే క్రిస్ప్నెస్ అంతే ఉంటే అంత డిఫరెంట్ ఉంది. అయితే మీరు అన్న అడగచ్చు, అరే బాబు ఇది తీసుకోవాలా వద్దా అని. భయ్యా నేను ఒకటి రికమెండ్ చేస్తాను ఏంటంటే, మీరు కనుక iPhone 12, iPhone 13, iPhone 11 Pro సిరీస్ కాకుండా ఈ పర్టికులర్ సిరీస్లో మీరు కనుక ఏదైనా వాడుతున్నట్టయితే ఇది చాలా బిగ్ మేజర్ అప్డేట్ అవుతుంది భయ్యా. మీరు కనుక నార్మల్ 13, 12, 11 నుండి వస్తే, ఒకవేళ మీరు ప్రో సిరీస్ నుండి వస్తే దానికి దీనికి మీకు చేంజ్ ఎంత కనిపిస్తుంది అంటే ఒక 45% చేంజ్ చూస్తారు. అంటే యూసేజ్ పరంగా మీకు చేంజ్ చూస్తారు, లుక్ పరంగా నేను అంటలేను. మీ డే టు డే లైఫ్లో యూసేజ్ చేసే విధానం 45% చేంజ్ మారింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎట్ డైనమిక్ ఐలాండ్ కానీ, ఫొటోస్ తీసేటప్పుడు అరే నాకు ఒక హై క్వాలిటీ కెమెరా ఉంది, మంచి హై మెగాపిక్సెల్ ఫోటో తీద్దాం, దాని తర్వాత ఏదైతే పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉందో దాన్ని యూజ్ చేద్దాం. మీకే అనిపిస్తుంటుంది అరే ఉంది కదా ఊరికే ఎందుకు పడేసేదని, మీరే తెలియకుండా సబ్కాన్షియస్గా యూజ్ చేస్తారనమాట. నేను ఇది రికమెండ్ చేస్తాను అంటే భయ్యా మంచి వాల్యూ ఫర్ ద మనీ అయితే. బట్ 1,40,000 తీసుకునే బదులు నేనేం చెప్తాను అంటే 128 GB తీసుకోండి, 1,20,000 వస్తుంది. అండ్ మీకు అవి ఇవి యాడ్ చేస్తే ఇంకో 5,000, 6,000 ఇంకా తగ్గుతుంది. సో ఇది వాల్యూ ఫర్ ద మనీ బయ. సో ఇది బయ ఓవరాల్గా iPhone 14 Pro నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏమైనా మిస్ అయ్యింటో కామెంట్ సెక్షన్ చెప్పండి, ఫర్దర్ వీడియోస్లో చెప్తాను.